అందరికీ నమస్తే ఇంతకుముందు నేను కోడిపిల్లల వీడియో చూపించిన కదా ఇది ఐదవ రోజు ఆ రోజు తీసిన వీడియో అయితే మొదటి రోజు వీడియో కోడిపిల్లలు పారంకు వచ్చిన మొదటి రోజు వీడియో ఇది ఆ రోజు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి కోడిపిల్లలు ఇది అయితే పారంకు కోడిపిల్లలు వచ్చిన మొదటి రోజు వీడియో ఆ రోజు చిన్న చిన్న ఉన్నాయి కోడిపిల్లలు ఆ రోజు నుంచి ఈ వీడియో అయితే ఐదు రోజుల తర్వాత తీస్తున్నా ఐదు రోజుల తర్వాత కొంచెం పెరిగి పెద్దగా కొంచెం పెద్దగా కాబట్టి దీంట్లోకి ఇప్పుడు దాన వేసే ప్లేట్లు తీసేసి ఇలాంటి బుట్లు పెడుతున్నారు ఇలాంటి బుట్లల్లో వేస్తారు ఇప్పుడు ప్లేట్లల్లో వేసిందంటే కొంచెం ప్లేట్లు పోయి మొత్తం ప్లేట్లను పడేస్తాయి కాబట్టి ఇలాంటి బుట్లల్లో పెడుతున్నారు ఇంతకుముందు దాన వేసిన ప్లేట్లను చూపిస్తే చూడండి ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో చూసినాం కానీ ఆ ప్లేట్లు అయితే మార్చిర్రు మార్చి పెద్ద దాంట్లో బుట్లల్లో పోస్తున్నారు ఈ చిన్న ప్లేట్లల్లో వేసిందంటే కోడి పిల్లలు పెద్దగానే కదా తొక్కినప్పుడు మొత్తం దాన కింద పోతుంది ప్లేట్లు కూడా ఉల్టపడి దాన మొత్తం కింద పోతుంది కాబట్టి ప్లేట్లు మార్చి వచ్చి డబ్బాల దాంట్లో వేసిరు నీళ్ళకైతే సేమ్ అలాంటి డబ్బాలే అవే డబ్బాలు కాకపోతే కొంచెం పైకి లేపి గుంజు కట్టిరు పైకి ఈ డబ్బాలకు నీళ్ళ కనెక్షన్ ఏ విధంగా ఉంటుంది మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా అయితే నీళ్ళ కనెక్షన్ అయితేదే కానీ కొంచెం పైకి లేపి కట్టిరు తర్వాత వెచ్చదనం కోసానికి నూనె డబ్బాలల్లో బొగ్గులు వేసి బొగ్గులను వెలిగించి కోడి పిల్లలకు వెచ్చదనం వచ్చేలాగా బొగ్గులను వెలిగిస్తారు కొన్ని బలహీనంగా ఉన్న కొడు పిల్లలు ఆ బొగ్గుల కాకకు వచ్చి ఆ డబ్బాల దగ్గర వండుకుంటాయి అయితే దీని గురించి మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం తర్వాత లైట్లు వేస్తారు కదా లైట్లు కూడా విచ్చధనానికి కోసానికి వేస్తారు ఆ లైట్లు కూడా కంటిన్యూగా సేమ్ అవే లైట్లు అవే నడుస్తుంటాయి కొడు పిల్లలు పెరిగి పెద్ద అయ్యేంత వరకు లైట్లు అయితే ఏం మార్చరు కన్న దాంట్లో ప్రతి ఒక్కటి మార్చాల్సి ఉంటుంది పెరిగిన కొద్దీ కొన్ని మార్పులు అయితే చేయాలి లేకపోతే కొడు పిల్లలు పెద్దవి కాబట్టి ఆ డబ్బాలు అనేవి కింద పడేయడం నీళ్ళు అందకపోవడం మరీ పోవడం లాంటివి ఉండకుండా కొన్ని మార్పులు చేస్తూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కూడంగా కొంచెం పెద్దగా అయిన తర్వాత దాన సైజు మారుతుంది ఫస్ట్ అయితే సన్నగుండే ఇప్పుడు కూడా ఇంకో పది రోజుల వరకు అయితే ఆ సైజే ఉంటుంది కొంచెం పెద్దగా అయిన తర్వాత కూడంగా కొంచెం పెద్ద సైజు దాన ఇస్తారు దాన అయితే అదే కాకపోతే సైజు అయితే పెరుగుతుంది ఈ కోడిపిల్లలు పారం తెచ్చిన మొదటి రోజు నుంచి పెరిగి పెద్దగా అయ్యేసరికి నలభై నుంచి నలభై ఐదు రోజుల టైం పడుతుంది ఆ నలభై రోజుల టైంలో ఒక నాలుగైదు రకాల మార్పులు చేస్తూ దీంట్లో పెంచాల్సి ఉంటుంది ఇప్పటి పారంకు వచ్చిన ఐదవ రోజు ఈ వీడియో అయితే ఐదు రోజుల వరకు అయితే నాలుగు వేలు కోడిపిల్లలు తీసుకొస్తే ఎలాంటి నష్టం లేకుండా అన్ని కోడి పిల్లలు అయితే బాగానే ఉన్నాయి కాకపోతే ఎండాకాలం అయితే కొన్ని ఎండకు తట్టుకోలేక చనిపోతుంటాయి చలికాలం కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొని కూడా వేస్తున్నారు చలి ఎక్కువ తాగకుండా కాబట్టి కోడిపిల్లలు అయితే నాలుగు వేల కోడి పిల్లలకు నాలుగు వేలు మాత్రం నష్టం లేకుండా నాలుగు వేలు పిల్లలు బాగున్నాయి చలికాలం కోళ్ల పెంపకంలా పెద్దగా నష్టం ఉండదు ఎందుకంటే చలికాలం బాగుంటాయి కోడిపిల్లలు ఎండాకాలం అయితే కొంచెం ఎండవేడి మీద తట్టుకోలేక కొన్ని కోడిపిల్లలు చనిపోయే అవకాశం ఉంటుంది చలికాలం కూడా కొన్ని బలహీనంగా ఉన్న కోడిపిల్లలు చనిపోవచ్చు కానీ పెద్ద మొత్తంలో అయితే పెద్ద నష్టం అయితే ఏముండదు ఎండాకాలం కాలం పెంపకం చాలా ఇబ్బందిగా ఉంటుంది చల్లద వేడిమి తగ్గించి చల్లదనం రప్పియ్యాలంటే చాలా ఇబ్బంది అదే చలికాలం అయితే మనకు చల్లదనం కావాల్సినంత ఉంటుంది మరీ ఎక్కువ చల్లదనం రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది పిల్లలు పారంలోకి వచ్చిన ఫస్ట్ రోజే నేను ఫస్ట్ వీడియో చేసి పెట్టినా అయితే ఇది రెండవ వీడియో ఐదవ రోజు చేస్తున్నా ఈ కోడి పిల్లలు పెరిగి పెద్దయ్యేంత వరకు ప్రతి వీడియో చూడాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి